తిరుపతి ఇందిరా మైదానంలో ఈ నెల 5న ప్రారంభమై 9 వరకు జరిగిన జాతీయ మహిళా పురుషుల ఆహ్వాన కబడ్డీ పోటీలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పలువురు ప్రముఖులు విచ్చేసి క్రీడాకారులను అభినందించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. 5 రోజుల పాటు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ కబడ్డీ పోటీలలో అఖిల భారత ఆహ్వాన కబడ్డీ, తిరుపతి నగరపాలక సంస్థ గోల్డ్ కప్ ను పురుషుల విభాగంలో దేశ్వాలి కబడ్డీ అకాడమీ, మహిళా విభాగంలో హిమాచల్ ప్రదేశ్ జట్లు కైవసం చేసుకున్నాయి. మొదటి క్రీడా మైదానంలో పురుషుల విభాగం ఆఖరి పోరాటంలో దేశ్వాలి కబడ్డీ అకాడమీ జట్టు తొలి అర్ధ సమయం ఆట ముగిసే సమయానికి 46-17 పాయింట్ల తేడాతో ఆధిక్యతను సాధించింది. జట్టు సారథి మానిష్, సభ్యులు ప్రతీక్, రోహిత్, రవి, జ్యోతిన్, వీరేందర్, మోహిత్, నరేందర్, సాగర్, మోను, నవీన్లను ఎక్కడా పట్టు సడలనీయకుండా ప్రత్యర్థి జట్టు క్రీడాకారులు వేసే ప్రణాళికను తిప్పికొట్టింది. దీంతో ఆట ముగిసే సమయానికి దేశ్వాలి అకాడమీ 40 పాయింట్ల తేడాతో హర్యానాపై విజయ పతాకాన్ని ఎగురవేసింది. ఇక మహిళల విభాగంలో హిమాచల్ ప్రదేశ్ తుదిపోరులో తనదైన ముద్ర వేసుకుని ప్రారంభం నుంచే ప్రత్యర్థి జట్టుపై ఆధిక్యతను చాటుకుంది. ఆట అర్ధ సమయానికి 22-15 స్కోర్తో, పూర్తి సమయానికి 40-24 స్కోర్తో హిమాచల్ ప్రదేశ్ SSBపై నెగ్గి తిరుపతి కార్పొరేషన్ గోల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. ఇక పోటీలలో విజేతలుగా నిలిచిన పురుషులు, మహిళల జట్లకు ప్రథమ బహుమతిగా 350,000 రూపాయల నగదు, ద్వితీయ బహుమతిగా 2.5 లక్షల నగదును బహుకరించారు. ఇక సెమీఫైనల్స్ పోరులో ఓటమి సాధించిన జట్లు పురుషుల విభాగంలో SSB, హిమాచల్ ప్రదేశ్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్, హర్యానా జట్లకు తృతీయ బహుమతి 175,000 నగదు బహుమతిని అందించారు. వీటితో పాటు తిరుపతి నగరపాలక సంస్థ కబడ్డీ బంగారు కప్పులను అందించింది. ఉత్తమ రైడర్ గా ప్రియాంక రాణి SSB మహిళ, ఉత్తమ డిఫెండర్ గా అంకిత హిమాచల్ ప్రదేశ్ మహిళ, ఉత్తమ రైడర్ గా కరంబీర్ హర్యానా పురుషులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల నగదును అందించారు. టోర్నీలో ఉత్తమ క్రీడాకారుడిగా మహేందర్ దేశవాళి అకాడమీ ఢిల్లీ నుంచి, టోర్నీ ఉత్తమ క్రీడాకారిణిగా భువన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కొక్కరికి యమహా మోటార్ సైకిల్ ను బహుమతిగా అందించారు. ఈ క్రీడలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని సై స్పోర్ట్స్ ఓటీటీలో చూడగలరు. మరిన్ని స్పోర్ట్స్ వీడియోల కొరకు సై స్పోర్ట్స్ ఓటీటీ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ను ఎంజాయ్ చేయండి.